లాక్డౌన్ కారణంగా పోట గడవని స్థితిలో ఉన్న వలస కూలీలకు టిఆర్ఎస్ నేత ఉప్పల ఫౌండేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పలు స్వచ్ఛంద సంస్థలు చేయూతను అందిస్తున్నాయి. మహిళా వలస కూలీలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ లో హైదరాబాద్ సిటీ అడిషనల్ సీపీ శిఖా గోయల్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నిత్యావసర వస్తువులతో పాటు మాస్కులు శానిటరీ క్లాత్ ను అందజేశారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 2000 మందికి సరుకుల్ని అందజేస్తున్నట్లు నిర్వాహకుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా వెల్లడించారు. బేగంపేటలో మైగ్రెంట్ విమెన్ వర్కర్స్కి కొన్ని ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మన సొరాప్టిమిస్ట్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ వారు శానిటరీ ప్యాడ్స్ ఫార్ ద ఎంటైర్ మైగ్రెంట్ లేబర్, తర్వాత ఉప్పల ఫౌండేషన్ తరఫు నుంచి వారికి రేషన్, ఊరగాయ, దెన్ మాస్క్ అండ్ లంచ్ అదే ఐటమ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ శిఖా గోయల్ గారి ఆధ్వర్యంలో బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డి గారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల ఫౌండేషన్ వచ్చి వాళ్లకు బియ్యము, పప్పు, మంచినూనె, కూరగాయలు, మళ్ళీ ప్రతి ఒక్కరికి రెండు మాస్కులు, వాళ్ళ ఫుడ్ బిర్యానీ ప్యాకెట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మనకు లాక్డౌన్ కానీ కర్ఫ్యూ విధానంతో కేసీఆర్ గారు చేస్తున్న సంస్కరణలు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా కేసీఆర్ గారిని కొనియాడుతున్న సంగతి మనం చూస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు డైలీ 2000 మందికి ఉప్పల ఫౌండేషన్ నుంచి, 300 మందికి మైగ్రెంట్స్కు, లేబర్కు డైలీ వలస కూలీలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మే 7 వరకు కంటిన్యూగా లిఫ్ట్ అయ్యే వరకు కూడా మేము చేయబోతున్నాం.